రాష్ట్ర మహాసభను దిగ్విజయంగా నిర్వహిస్తూ ఉన్నటువంటి ఏఎఫ్టీయు మిత్రులకు అర్ణోదయ సాంస్కృతిక సమాఖ్య తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఉపాభినందనలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అధ్యక్షుల వచ్చిన సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకటే విషయాన్ని చెప్పవలసుకున్నాను. దాదాపుగా అన్ని కార్మిక వర్గాలు, విప్లవ కార్మిక వర్గ ఉద్యమాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, అన్ని చీలిక తేలికలై ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఒక ప్రత్యన ప్రయత్నంగా ఒక ఐక్య కార్యాచరణకు అందరితో కలిసి పనిచేసి ఒక కార్మిక వర్గ రాజ్యాన్ని సృష్టించడానికి తన వంతు అడుగులు వేస్తున్నటువంటి ఏఎఫ్టీయు తన ప్రయాణాన్ని ఇంకా తీవ్రతరం చేసి, తన పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేసి, కార్మిక వర్గ పోరాటాన్ని ఇంకా తీవ్రతరం చేసి దాంట్లో తన వంతు క్రియాశీలక పాత్ర పోషిస్తూ ముందుకు సాగాలని కోరుకుంటూ, ఆ క్రమంలో వారి వెన్నెంట అరులో ఎప్పుడు ఉన్నది భవిష్యత్తులో ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఈ సమయాన్ని కూడా అధ్యక్షుల వారు మరిమరి చెప్తున్నారు, మిగతా భక్తులకు కూడా దయచేసి అర్థం చేసుకోండి. 5 గంటలకు ఈ హాల్ ముగుస్తుంది టైం, దాన్ని దృష్టిలో పెట్టుకొని